వైసీపీ రంగులపై హైకోర్టు తీర్పు సీఎం జగన్ కు చెంపపెట్టు వంటిదని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ విమర్శించారు. టీడీపీ హయాంలో కట్టిన భవనాలకు సిగ్గు లేకుండా వైసీపీ రంగులు వేశారన్నారు. ఇప్పటికీ 42 సార్లు హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో చెల్లం లేదన్నారు. రంగులు వేయడానికి తీయడానికి 3,000 కోట్లు ప్రజాధనం వృధా చేశారన్నారు. 3,000 కోట్లు ఆదా చేసి ఉంటే రైతులకు ధాన్యం బకాయిలు తీరేవని అనురాధ పేర్కొన్నారు. జగన్ తుగ్లక్ చర్యలతో ఏపీకి తీరని నష్టం జరుగుతుందన్నారు. స్థానిక ఎన్నికల్లో గెలుపు కోసం అధికార వైసీపీ అడ్డదారులు తొక్కుతుందన్నారు. జగన్ తీరుతో వేలాది మంది బీసీలకు రాజకీయంగా నష్టం వాటిల్లిందని పంచుమర్తి అనురాధ విమర్శించారు. గోలు పెట్టింది టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్, టెలిగ్రాఫ్, అదేవిధంగా మన తెలుగు పేపర్లు, అన్ని పేపర్లు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, అన్ని మీడియాలు కూడా గగ్గోలు పెట్టినా కూడా వాళ్ళకి చలనం లేదు. నిస్సిగ్గుగా ఈ ప్రభుత్వం రాగానే ఏవైతే చంద్రబాబు నాయుడు గారు గ్రామ స్థాయిలో కట్టిన బిల్డింగ్లు వాటికి రంగులేసుకున్నారు. నిస్సిగ్గుగా రంగులేసుకున్నారు. పంచాయతీ భవనాలు వదిలిపెట్టలేదు, వాటర్ ట్యాంకులు వదిలిపెట్టలేదు, స్కూల్ బిల్డింగ్లు వదిలిపెట్టలేదు, శ్మశానాలు వదిలిపెట్టలేదు, చివరికి పాయకానాలు కూడా వదిలిపెట్టకుండా నిస్సిగ్గుగా రంగులేసి, వైసీపీ రంగులేసి 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు.